శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చిత్తగించండి ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రియ మిత్రులారా ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనం ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది ఈ మాసమంతా క్రీస్తునాథుని జననమును గురించి సువర్తమానం ప్రకటించబడుతూ ఉంది ఎక్కడ చూసినా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలు చేస్తూ క్రీస్తునాథుని జన్మములో ఉన్నటువంటి ఆ మర్మమును ఆశీర్వాదమును ప్రకటిస్తూ ఉన్నారు ఈ తరుణంలో దేవుని పిల్లలుగా మనము కూడా కొన్ని ఆత్మీయ పాఠాలను ధ్యానం చేద్దాం ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెబుతూ ఉన్నవారెవరు అంటే నా హస్తము భూమికి పునాది వేసెను నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను అని అన్నటువంటి ఆయన ఎవరి చేతులైతే ఈ భూమికి పునాదిని వేశాయో ఆ దేవునిలోని రెండవ భాగమయ్యున్న అంటే త్రిత్వదేవునిలోని రెండవ భాగమయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతూ ఉన్నారు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి మానవ జాతి విమోచన కొరకు క్రయధనముగా తన పవిత్ర రక్తాన్ని కార్చడానికి తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిపి ఆయనను ఈ భూమి మీదకు పంపించారట దైవత్రిత్వములోని రెండవ భాగమయ్యున్న యేసు ఎవరయ్యా అంటే ఈ భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త ఆకాశ మహాకాశములను చేసినటువంటి దేవుడు యేసు ప్రభువారెవరు అంటే ఆ అనంతుడైన దేవునితో సమానమైనటువంటి వాడు ఆయనలోని ఒక భాగమయ్యున్నవాడు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే తండ్రి పరిశుద్ధాత్మ ఇద్దరు ఆయనను పంపించారట అవునండి క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఆ ప్రేమే కాదు మనకు గుర్తు రావాల్సింది ప్రేమగల తండ్రి మనలను రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి తనలోని ఒక భాగమయ్యున్న క్రీస్తునాథుడు దేవుని మాటకు తండ్రి మాటకు విధేయత చూపించాడు క్రిస్మస్ మనకు నేర్పించే పాఠము విధేయత ప్రియమిత్రులారా విధేయులైన వారికే దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అన్నాడు విధేయులైన వారికే రక్షణను అనుగ్రహిస్తాను అన్నాడు గనుకనే మనకు రక్షణకు కారకుడైనటువంటి మన ప్రభు కూడా విధేయత చూపినవాడై పాడైపోయి చెడిపోయి నరకపాత్రులమైన మనలను నిత్యమోక్షరాజ్యమునకు చేర్చడానికి తండ్రి మాటకు విధేయుడై మహిమ సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు వచ్చినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమిత్రులారా మన కొరకు తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమను చూపించాడో కుమారుడై ఉన్నటువంటి ఆ త్రియేక దేవునిలోని రెండవ భాగమయ్యున్న యేసయ్య కూడా సర్వమును మన కొరకు త్యాగం చేసినటువంటి త్యాగధనుడు మన కొరకు విధేయతను కనుపరిచినటువంటి మహాదేవుడు ప్రియమిత్రులారా ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ పండుగ వేడుకలు జరుగుతున్న తరుణంలో మనము కూడా విధేయత నేర్చుకుందాం యేసునాథుని యొక్క వారసులమవుదాం క్రీస్తునాథుని యొక్క మార్గములో నడిచిన వాళ్ళమై
అత్యున్నతమైన సింహాసనమునకు వారసులమవుదాం. ఆయన మహిమ సింహాసనమును విడిచి మన కొరకు వచ్చింది. మనలను ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళడానికే సుమా. విదేయుడై ఈ లోకానికి వచ్చిన యేసయ్యను విదేయతతో అనుసరిద్దాం. ఆ మహిమ సింహాసనానికి మనము కూడా వారసులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.